ప్రేమైన దేవుని వాళ్ళరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఇస్తున్న మంచి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసునామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తే దైవజనుడైన పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటా ఉన్నాడు. నిజంగా ప్రార్థనా జీవితం అనేది ఎంతో శ్రేష్టకరమైన జీవితం. ప్రార్థన ద్వారా అనేకమైన మేలులు దేవుని యొక్క పిల్లలైన వారు, భక్తులైన వారు, విశ్వాసులైన వారు, దైవజనులైన వారు, నాయకులైన వారు పొందినట్లుగా వాక్య భాగాల్లో మనం చదవగలుగుతాం. మంచిది, మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా ఎలాంటి మేలును ఆయన చవి చూడగలిగినాడో మనం చూద్దాం. భక్తుడైన దానియేలు భక్తుని యొక్క జీవితంలో అతడు ఆ ప్రార్థన ద్వారా ఎలాంటి మేలులను అతడు పొందగలిగినాడో కొన్నిటిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథాలకు వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉంటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేశునికి ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి రొందిండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపాలని రాజు ఉద్దేశించను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దానియేలు యొక్క భక్తుని యొక్క ప్రార్థన జీవిత అనుభవము, లేకుంటే దానియేలు ప్రవక్త గారి యొక్క ప్రార్థనా జీవితం అతను ఏం చేసిందంటే ప్రముఖుణ్ణి, అంటే గొప్పవాణ్ణి చేసింది అని చెప్పి దేవాతి దేవుడే తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా, ప్రఖ్యాతి నుండి ఉండెను. ఎలా ఈ యొక్క ఖ్యాతి, లేకుంటే ఎలా ఇతడు ఇంత గొప్పవాడయ్యాడు అని అంటే తన యొక్క జ్ఞానము, వివేకము, ఆలోచన ఇలాంటి బలము కాదు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి, తన ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుని యొక్క మహోన్నతమైన ఆ కృప ద్వారా ఇతడు ఇంత గొప్పవాడైనట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవునిలో అతడు కలిపే ప్రార్థన విధానాన్ని బట్టి ఇతడు గొప్పవాడైనట్లుగా వాక్య భాగాల ద్వారా సర్వాధికారి అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనము దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో రాజు కలగనడం, దాన్ని మర్చిపోవడం, ఆ కళ భావాన్ని తెలపాలని చెప్పి శకును గారుడును గారుడు విద్య గలవారిని, అలా ఆ యొక్క జ్ఞానులైన వారందరినీ రాజు పిలిపించి ఆ కళను మర్చిపోయినాను, కళను దాని భావాన్ని తెలియచేయాలన్నప్పుడు ఎవరు కూడా దాన్ని తెలియచేయలేకపోయారు. అయితే దానియేలు భక్తుడు తన స్నేహితులందరూ కలిసి ప్రార్థన చేశారు, దేవా మాకు బయలుపరచని చెప్పి. నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ కళను, దాని భావాన్ని రెండింటినీ కూడా బయలుపరచబడ్డాడు దానియేలుకు. ఎప్పుడైతే దాన్ని తెలుసుకున్నాడో రాజు సమూహానికి వెళ్ళి తెలియచేశాడు. తద్వారా అతనికి ఘనత కలిగినట్లుగా వాక్య భాగాల్లో మనం చూడగలుగుతాం. చూద్దామా, దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే ఆయన ఇక స్పష్టంగా తెలియచేసినప్పుడు 2వ అధ్యాయంలోకి మనం వస్తే 2వ అధ్యాయంలో ఆ కళను, దాని భావాన్ని తెలియచేసిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగక మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని నుండి ఆ జవాబు పొందుకునే అనుభవాన్ని దానియేలు భక్తుడు కలిగి ఉన్నాడు. గనుకనే ఈ కళను, దాని భావాన్ని దేవుని ద్వారా తెలుసుకోగలిగినాడు. దేవుని ద్వారా తెలుసుకున్న ఈ వ్యక్తి రాజుకు తెలియచేయటం, రాజు అతన్ని ఘనపరచడం, గొప్పవానిగా చేయబడటం, ఇదంతా కూడా మనం చదువుకుంటా ఉన్నాం. ఎలా ఇతనికంటే అది ప్రార్థనా జీవితము అని చెప్పి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనుష్యుడు గొప్పవాడు కావడానికి, లేకపోతే ప్రముఖుడు కావడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు, దాంట్లో ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రార్థన అన్నది దేవుని యొక్క సముఖంలో చేసే వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తాడు. అది ఆ ప్రార్థన ద్వారా దేవుని కార్యాన్ని తన జీవితంలో అతడు చూడగలుగుతాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గారడి సిమోను అనేవాడు కనబడతాడు అపోస్తుల కార్యగ్రంథంలో. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో మనం గమనిస్తే ఆ వ్యక్తి మరి తన గారడీలు చేస్తూ తానే గొప్పవాడని చెప్పి ఆ సమరయ ప్రాంతం అంతా కూడా తెలియచేస్తూ ఉన్నట్లుగా వాక్య భాగంలో రాయబడింది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు అక్కడికి వచ్చారో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో, అతడు గొప్పవాడు కాడు అన్న సంగతి అక్కడ ఉన్న వారందరూ తెలుసుకోగలిగారు. కాబట్టి గొప్పవాణిగా ఉండేటట్టుగా కొంతమంది నటిస్తారు, అలాగే కొంతమంది గొప్పగా కావడానికి ఇతర వ్యక్తులను కూడా తను గొప్ప కావడానికి ఇతరులను తగ్గించి మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు. ఇంకొంతమంది ఇతరులను మోసగించి లేకపోతే భ్రమపరిచి ఏమేమో చేసి తాము గొప్పపోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ప్రేమైన వారలారా, మరి ఇక్కడ గారడి సీమోను కూడా అలాగే చేశాడు. తను ఎంతో గారడీలు చేస్తూ ప్రజలను నమ్మించినాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, అతడు ఆ గారడీలు చేసినంత కాలం గొప్పవాడుగానే పిలువబడ్డాడు. కానీ నిజమైన సత్యమైన దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రకటించబడేటప్పటికీ అతనిలో ఉన్నదంతా కూడా సరైనది కాదని చెప్పి ప్రజలు గుర్తించగలిగారు. కాబట్టి ఒకవేళ లోక సంబంధంగా కూడా నువ్వు గనుడు కావాలని గనురాలు కావాలని గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని నువ్వు ఎంతెంత ప్రయాసపడుతూ ఉండవచ్చేమో. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం గమనిస్తే నీ యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉన్నప్పుడు అవి నీకు దక్కకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంది. బైబిల్ మనం చూస్తాం, ఆది కాండంలో గమనిస్తే ఒక మాట రాయబడి ఉంటుందండి. ఆది కాండం 11వ అధ్యాయంలో అక్కడ వారంతా కలిసి ఒక మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ ప్రజలంతా కూడా ఒకే సమూహం ఉన్నారు. వారు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? పేరు సంపాదించుకోవాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పి వారు అనుకున్నారు. కానీ ఆ పేరు సంపాదించుకోకుండానే వారు చేసే పనంతా కూడా చెదరగొట్టబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. మరికొంతమంది ఉన్నారు, యాకోబు రాసిన పత్రికలు లాభము సంపాదితం రండి అని చెప్పి. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ మాటలు చూస్తూ ఉన్నామంటే, మనుషుడు గొప్పవాడు కావడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుని ద్వారా ఒక వ్యక్తి గొప్పవాడు అవటం అన్నది చాలా ధన్యకరం. ఇంకా ఆ గొప్పతనం అలాగే నిలిచిపోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి అతడు ప్రార్థనలో పరిశుద్ధతలో దేవుని విడువక ఎడబాయక ఉన్నంత కాలము అతడు అలాగే ఉండిపోతాడు. కానీ తన జీవితంలో తన చేజేతులారా పాపానికి అలాగే శోధకునికి లోకానికి అవకాశం ఇచ్చినప్పుడు అటు ఆధిక్యతను కూడా కోల్పోయి భ్రష్టుడైపోతాడు. కనుక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దానియుల యొక్క ప్రార్థన జీవితం అతను గొప్పవానిగా చేసినట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యం ఇట్టు నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను గొప్పవానిగా చేసి ఆయన సేవలో వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా నేను గొప్ప చేయటం ద్వారా అనేకులు దీవించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. మరి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన చేసే వ్యక్తి పరిశుద్ధుడై ప్రార్థన చేస్తాడు. బైబిల్లో ఇంకొక మాట రాయబడింది. దావీదు భక్తుడు తన మాటల సందర్భంగా చెబుతూ, నేను పాపమును లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వినకపోవును అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తారు. మరి నీ జీవితంలో పాపం అలాగే ఉంచుకొని ప్రార్థన చేయలేవు కదా. గనుక నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ తలంపులు, నీ మాటలు, నీ వినికిడి, నీ క్రియలు, నీ జీవిత విధానాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని అది సరిగా లేకపోతే పాపయుక్తంగా కనబడుతూ ఉంటే దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసే ఏ వ్యక్తి యొక్క జీవితాన్నైనా సరే దేవుడు తప్పకుండా అతన్ని గొప్పవానిగా చేస్తాడు, గొప్పగా వాడుకుంటాడు. నేటి దినాల్లో అలాగే గడిచిన దినాల్లో మనము చూస్తే గొప్పగా పిలువబడుతున్న దైవజనులు వారి యొక్క మోకాల అనుభవము, ఆ ప్రార్థన అనుభవము వారిని అంత గొప్ప వ్యక్తులుగా చేసినట్లుగా వారి సాక్ష్యాల విధానంలో మనం తెలుసుకోగలుగుతాం. గనుక చాలామంది ప్రార్థన జీవితం ఉండదు. పైకి ఏమేమో వారు ఏమేమో కల్పించుకుంటూ గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నష్టపోయే సేవకులు కూడా ఎందరో ఉన్నారండి. అలాగే నష్టపోయిన మనుషులు కూడా ఎందరో ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఈ దానియేలు భక్తుడు ప్రార్థన ద్వారా ప్రాముఖ్యమైన వ్యక్తిగా లేకుంటే ప్రముఖునిగా గొప్పవానిగా చేయబడినట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. గనుక నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ సమూల ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ జీవితాన్ని కూడా గొప్పగా చేయాలనుకుంటా ఉన్నాడు. మరి ప్రార్థన జీవితాన్ని సంపాదించుకో, ప్రార్థనను అభ్యాసం చేసుకో, ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి తీర్మానం చేసుకో. నిజంగా నా జీవితంలో కూడా తక్కువ ప్రార్థన ఉండేది. నేను అనుకుంటాను తక్కువ ప్రార్థన ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలను చవి చూడలేకపోతామని. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఆయన పాదాల దగ్గర గడిపే కొలది దేవుడు నన్ను తగిన రీతిలో హెచ్చిస్తూ రావటాన్ని నేను కన్నారా చూడగలుగుతున్నాను. ఈ దినకాల సమయంలో నేను మీ మధ్యలో ఇలా నిలబడున్నానంటే నా జ్ఞానమో బలమో వివేచనో లేదంటే ఇంకొకటో కాదు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవుడు నన్ను ఇలాంటి స్థితిలో ఉంచాడు. కాబట్టి దేవునికి నేను ఎంతైనా కృతజ్ఞుడనై ఉన్నాను. నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు నన్ను విడువక ఎడబాయక నన్ను ఈ స్థితిలో ఉంచినాడు. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా, నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు నిన్ను కూడా ఉంచడానికి, నిన్ను గొప్పగా చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. గనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, నీవు ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను గొప్పవానిగా చేస్తాడు. రెండవదిగా, దానియేలు భక్తుని జీవితంలో మొదటిగా అతన్ని ప్రముఖుని చేసింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే, దేవునికి ప్రియమైన వానిగా చేసినట్లుగా వాక్య భాగాల్లో మనం చూడగలుగుతాం. చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వాక్యంలో ఈ ప్రార్థన అన్నది ఎవరికి ప్రియంగా చేసింది అని అంటే, తన ఇంటి వారికో లేకుంటే తన యొక్క స్నేహితులకో ఇంకోటి కాదు, కానీ దేవుని ఎదుటనే ఇతన్ని ప్రియునిగా, దేవునికి ప్రియమైన, బహుప్రియమైన వానిగా చేసినట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఎందుకనంటే ప్రార్థన పరిశుద్ధతను చేకూరుస్తుంది, ప్రార్థన మనిషిని పవిత్రతలోకి నడిపిస్తుంది, ప్రార్థన మనల్ని రూపాంతరపరుస్తుంది. ప్రార్థన అధికముగా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, చేయటం ద్వారా మన యొక్క తలంపులు మార్చబడతాయి, మన వినికిడి మార్చబడుతుంది, మన క్రియలు మార్చబడతాయి, మన జీవితం మార్చబడతాయి. కనుక ప్రభులో సంపూర్ణంగా రూపాంతరపరచబడే అనుభవంలోనికి రాబడతాం కదా, కనుకనే దేవునికి ప్రియులంగా మార్చబడతాం. అలాగే ఈ యొక్క దానియేలు భక్తుడు కూడా తన ప్రార్థనా జీవితం ద్వారా దేవునికి బహు ప్రియమైన వానిగా పిలువబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, సర్వాధికారి అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి ప్రియమైన వానిగా కావాలంటే నువ్వు అర్పించే అర్పణల కంటే, నువ్వు ఇచ్చే దశమ భాగముల కంటే, నువ్వు ఇచ్చే కానుకల కంటే, అలాగే నువ్వు చేసే కార్యముల కంటే, నువ్వు చేసే ప్రయాసం కంటే, నీ కష్టం కంటే నువ్వు ఆయనకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా కావాలి, నువ్వు ఆయనకు ప్రియుడమైన వ్యక్తిగా కావాలి. కొంతమంది పనులు చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, మందిరానికి వస్తారు, కానీ దేవునికి ప్రియమైన వారుగా ఉండరు. ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, అలా అని చెప్పి దశమ భాగాలు ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, కానుకలు ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, మందిరానికి రావద్దని నేను చెప్పడం లేదు, కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా మనం దేవునికి ప్రియులంగా ఉండటం అనేది చాలా ధన్యకరమైనది. నిజంగా ఒక వ్యక్తి దేవునికి ప్రియుడిగా ఉంటే అంతకంటే గొప్ప ధన్యత మరొకటి దొరకదండి. దేవునికి వాక్యంలో మనం గమనిస్తాం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటాడు. అంటే దేవునికి ప్రియమైన వారికి దేవుడు గొప్ప మేలు చేసేవాళ్ళు, ఆయన మేలు చేసేవాడు అయినాడు. ప్రియుడు అనగా ఇష్టుడు అన్న మాట కూడా దానికి సమాన అర్థం. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, లూకా రాసిన సువార్తలోకి వెళ్తే అక్కడ రాయబడి ఉంది, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును కాక అంటాడు. కాబట్టి దేవునికి మనం బహుగా ప్రియులమైనప్పుడు దేవుడిలో ఉన్న అత్యధిక సమాధానాన్ని మన వ్యక్తిగత జీవితాల్లోనూ, మన కుటుంబాల్లోనూ మనం చవి చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. గనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టే దేవునికి ప్రియుడిగా మార్చబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన నిన్ను దేవునికి ప్రియంగా చేస్తుందా, లేకపోతే నువ్వు చేసే ప్రార్థన ఇంకా దేవుని దృష్టిలో అది సరైనది కాక, దేవుని నుండి జవాబు పొందలేక, నువ్వు దేవునికి ఇష్టడు కాలేక ఉన్న పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. కనుక ఒక్కసారి జాగ్రత్త ఆలోచన చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనుషులకు నువ్వు ప్రియంగా కనబడకపోవచ్చు, మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు. నీ రూపును బట్టి, లేకుంటే నీ యొక్క వాక్కును బట్టి, లేకుంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి దూరంగానే ఉండి ఉంటారేమో, కానీ నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడపడం ద్వారా, దేవునికి సమీపంగా నువ్వు వెళ్ళటం ద్వారా నువ్వు దేవునికి ప్రియుడు అవుతావు, నువ్వు నిజంగా దేవునికి ప్రియురాలవుతావు. కనుక ప్రభువే చెబుతా ఉన్నాడు, ఒకవేళ అందరూ నిన్ను ద్వేషించినా, దూషించినా, నిందించినా, బాధించినా, ప్రభుకు ప్రియంగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పకుండా మేలు జరిగిస్తాడు. దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తాం కదండి, యాకోబుకు యేషూవు ప్రియంగా ఉన్నాడు కాబట్టి విచిత్రమైన వస్త్రపును కుట్టి అతనికి ఇచ్చినట్లుగా వాక్య భాగాల్లో చూస్తాం. ఒక సాధారణమైన మానవుడే మరి తన యొక్క కుమారుని ప్రేమించి అలాగూ చేస్తే, తనకిష్టంగా ఉన్నప్పుడు అలాగూ చేస్తే, మరి దేవునికి మనం ఇష్టమైనప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితాలు ఎందుకు చేయడు, మన జీవితాలు ఎందుకు మేలు చేయడు, ఎందుకు మన జీవితాల్లో తన గొప్ప కార్యాలను చవి చూడకుండా చేస్తాడు? కాబట్టి ఆయన తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసి నువ్వు అనుకోవచ్చు, నిరాశకు గురవుతూ ఉండవచ్చు, కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరికి ప్రియుడు అంటే దేవునికి ప్రియుడు. కనుక నీ ప్రార్థనా జీవితాన్ని మానుకోవద్దు, అలాగే ప్రార్థన జీవితాన్ని ఇంకొంచెం పెంచుకో, ఇంకా కొంచెం దేవునికి సమీపంగా వెళ్ళు. ఆయన స్వరం వినంతగా, ఆయన దర్శనాన్ని పొందేంతగా, ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూసే విధంగా, ఇంకా ఆయన నీకు బయలుపరిచే సంగతులను గ్రహించుకున్నట్లుగా ఇంకా ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని పెంపొందింపజేసుకో. ప్రార్థనకు ఆటంకమైన వాటన్నిటిని కూడా తుంచేసుకుంటూ దేవునికి సమీపంగా వెళ్ళాలి. నిజంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు దేవునికి సమీపంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నంలో సోదకుడు చేసే పని ఏంటంటే వాడు నిన్ను దానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, దేవునికి దూరంగా చేయడానికి వాని ప్రయత్నాలన్నీ కూడా వాడు చేస్తానంటాడు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వారిని ఉపయోగించుకోవచ్చు, కొన్నిసార్లు నీ స్నేహితులను ఉపయోగించుకోవచ్చు, కొన్నిసార్లు బయటి వారిని ఉపయోగించుకోవచ్చు, కొన్నిసార్లు నీలోనే అంతరంగంలోనే రకరకాలైన స్వభావాలు కూడా పుట్టించవచ్చు. కాబట్టి అందుకే సులువుగా చిక్కులు పెట్టే ఇలాంటి పరిస్థితులన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుని సముఖంలో ప్రార్థన చేయటం మానవద్దు. అది సమయము నీ అనుకూలము. అయితే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మార్చేది ప్రార్థనే. కాబట్టి నిన్ను ప్రియంగా దేవునికి మార్చే ప్రార్థన నుండి నువ్వు దూరం కాకు అని ప్రభువే తెలియజేస్తా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరి, దానియేలు యొక్క జీవితంలో దేవునికి బహుప్రియుడిగా కావటానికి అతని ప్రార్థన జీవితమే మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభుల వారు కూడా సమస్త మానవాళి నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి, అలాగే మన పాపశాప బంధకాల నుంచి విడిపించి నిత్యరాజ్య వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి అర్థించినాడు. వచ్చిన ప్రభు పరిచయం జరుగుతున్న సమయంలో యాకోబును, యోహాన్ను, అలాగే పేదురు గారిని వీరిని వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ రాయబడతా ఉంది, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు మారినాయి. ఇంకంతే, అక్కడ తేజం మహిమ అన్నది అక్కడ ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట మనం చూస్తూ ఉన్నామంటే ప్రార్థన అలాంటి గొప్ప విధానాన్ని తీసుకుని వస్తుందండి. ఆ ప్రార్థన మనల్ని సంపూర్ణంగా రూపాంతరపరుస్తుంది. దేవునికి ప్రేమైన వ్యక్తిగా అది నిన్ను నిలబెడుతుంది, నన్ను నిలబెడుతుంది, మనల్ని నిలబెడుతుంది. కనుక నా ప్రేమైన దేవుని వలన ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉన్నా కదా, ఎవ్వరు నీ కన్నీటిని లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా, ఎవ్వరూ నీ వైపు చూడకపోయినా, ఎవ్వరు నిన్ను ఆదుకోకపోయినా నువ్వు దేవునికి ప్రియుడు, నువ్వు దేవునికి ప్రియుడు, నువ్వు దేవునికి ప్రియుడు. నా ప్రియ సహోదరి, ప్రార్థన చేస్తున్నాను, నీవు దేవునికి ప్రియురాలవు, దేవునికి ఇష్టమైన కుమార్తెవు, దేవునికి ఇష్టమైన కుమార్తెవు. కాబట్టి ప్రార్థన మానదు. అలాగే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి, అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా ఆశ కుటుంబం అంతా దేవుని సేవలో వాడబడాలి. అలాగే దేవుడు నాకు అప్పచెప్పిన పరిచర్యలో నమ్మకంగా తుదముట్టించి ఆయన దగ్గర నిలబడాలి. కాబట్టి ప్రార్థన చేయండి. అలాగే ఈ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన పరునిగా, లేకుంటే ఒక దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని కూడా బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ ప్రార్థన అవసరం. కాబట్టి నా ప్రియమైన వారులారా, ప్రార్థన మానద్దు. కనుక ప్రార్థన దేవునికి ప్రియమైన వారిగా మనల్ని చేస్తుందని చెప్పి మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా చూద్దాం, దానియేలు భక్తుని యొక్క జీవితంలో ప్రార్థన అనుభవము అతన్ని ప్రముఖమైన వ్యక్తిగా, ఇలాంటి గొప్ప వ్యక్తిగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆ ప్రార్థన దేవునికి ప్రియమైన వారిగా చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47వ వాక్యం, ఇక్కడ ఎవరు గణపరచబడతా ఉన్నారంటే దేవుని యొక్క నామం గణపరచబడతా ఉంది. మూడవదిగా మనం గమనిస్తే వీళ్ళు అన్యులైన రాజులు, దేవుని ఎరగని రాజులు, కానీ మీరు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే నీ దేవుడే నిజంగా దేవుడు, ఆయన దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు అని చెప్పి ఈ రాజులే తమ నోటితో ఒప్పుకుంటా ఉన్నారు. ఇంకా మనం గమనిస్తే 4వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటనగా, ఒకటి ప్రార్థన జీవితం ద్వారా అతని ప్రభుకుని చేసిందని, ప్రభునకు ప్రియుని చేస్తుందని, అలాగే ప్రభు వైపు ప్రభులైన వారిని అంటే రాజులైన వారిని దేవుని వైపు తిప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది అదే కదా, అతని యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి రాజులు దేవుని తెలుసుకోగలిగినారు, సర్వశక్తిమంతుడైన దేవుని ఎరగగలిగినారు. ఈయన దేవుడు కాబట్టి ఈయననే మనం వెంబడించాలి, ఈయననే పూజించాలి, ఈయననే నమస్కరించాలి, ఈయననే ఆరాధించాలని చెప్పి వారు తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఎదిగో నేను ఆయన్ను స్తుతించుచు, కొనియాడుచు, గణపరచుచున్నా అని చెప్పి నెబుకద్నెజరు రాజు చెప్తా ఉన్నాడు. కారణం ఏంటనగా దేవుని వైపు అతని హృదయం తిప్పబడింది. గనక ప్రియమైన వారులరా, ఇంకా దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తే 6వ అధ్యాయము 25వ వాక్యము నుండి మనం చదువుకుంటూ వస్తే ఈ రాజులైన వారు వారి తీర్మానాలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిరగటానికి దానియేలు ప్రార్థనా జీవితం అక్కడ కనబడతా ఉంది. కనుక ప్రియమైన వారులరా, ఇక రాజులైన వారు అలాగే ప్రజలైన వారు కూడా దేవుని వైపు తిరగటానికి కారణం ఏంటనగా ప్రార్థన. నేటి దినాల్లో సువార్త విత్తబడతా ఉంది. ఓ సువార్త టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, అలాగే రేడియోల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, ఇంకా అనేక రకాలైన మాధ్యమాల ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడతా ఉంది. అయితే దేవుని సువార్త ఎంతగా ప్రకటించబడతా ఉన్నా గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలింపబడడం లేదు. కారణం ఏంటనగా ప్రకటించేవారు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ప్రకటించే అనేకులలో ప్రార్థనా జీవితం లేకపోవడమే. గనుక ప్రేమైన దేవుని వారలారా, నువ్వు దేవుని సేవకుడవా, సేవకురాలవా, అలాగే దేవుని యందు భక్తి కలిగిన వాడవా, భక్తి కలిగిన దానవా, అయితే నీ ప్రార్థనా జీవితం ద్వారా నీంట్లో ఉన్న ప్రజలు మార్చబడాలి. మొట్టమొదట నీంట్లోనే ఆత్మకారం జరిగించబడాలి. నువ్వు రక్షణ పొందినావు, నీంట్లో ఉన్న వారు నిత్య నరకానికి వెళ్తే నీకు దుఃఖం ఉండదా? ఉదాహరణకు మాట చెప్తాను, ఏదైనా చిన్న నష్టం కలిగినప్పుడు మన ఇంట్లో వారి కొరకు మనం ఎంతో హృదయాన్ని గాయపరచబడుతుంది, బాధపడతాం. అయ్యో మా ఇంట్లో ఎందుకు ఇలా జరిగిందని చెప్పి. అలాంటిది నువ్వు రక్షించబడి నీ ఇంట్లో ఉన్నవారు నిత్య నరకాగ్నికి వెళ్తే నువ్వు సంతోషిస్తావా? సరే ఆలోచించి. కాబట్టి రక్షణ పొందిన నీవు ప్రార్థనా జీవితాన్ని పెంపొందింపజేసుకొని వారు మార్పు చెందేంత వరకు, వారి యొక్క హృదయాలు కదల్చబడేంత వరకు, అలాగే వారు సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి వచ్చేంత వరకు, దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నిలిచేంత వరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కనుక దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో ప్రార్థన ఇతరుల జీవితాలు ప్రభావితం చేస్తుంది. ఈ సత్యాన్ని ఎరిగి మనం ముందు కొనసాగవలసిన అవసరం ఉంది. కనుక నా ప్రియమైన దేవుని వారలారా, నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ కుటుంబ సభ్యులు మార్చబడాలి. నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ బంధు రక్త సంబంధికులు మార్చబడాలి. నీ ప్రార్థనా జీవితం ద్వారా నువ్వున్న ప్రాంతం కదిలించబడాలి. నీ ప్రార్థనా జీవితం ద్వారా నీవున్న ఆ యొక్క రాష్ట్రము, దేశము కదల్చబడుతూ ఉండాలని చెప్పి దేవుడే తెలియచేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ప్రభావం అలాంటిది. ఈ ప్రార్థనను ఆపగలిగేవాడు ఎవడు లేడు. నీ హృదయ అంతరంగాల్లో నుండి పెళ్ళుబీకి వచ్చే ఆ ప్రార్థనను ఆపశక్తి ఎవరికి లేదు, ఎవరికి ఉండదు, ఎవరికి రాదు. ఇది నీకు మట్టుకే తెలుసును. కనుక ప్రేమైన దేవుని వారలారా, నీ హృదయ అంతరంగాలు ఉండొచ్చు. ఆ ప్రార్థన యొక్క ప్రభావాన్ని బట్టి దేవుని యొక్క హస్తం కదల్చబడుతూ ఉండగా ఆ కార్యాలను ఆపగలిగేవాడు ఎవడు? దాని శక్తికి ఎవడున్నాడు? కనుక ప్రేమైన దేవుని వారలారా, నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేసుకోక నీ ప్రజల యొక్క మార్పు కొరకు, నీ కుటుంబ సభ్యుల యొక్క మార్పు కొరకు, నీ యొక్క గ్రామ ప్రజల మార్పు కొరకు ప్రార్థించి రక్షణ అనుభవంలోకి నడిపించబడాలి ప్రజలు. గనుక దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీరు విడుస్తావో, ఉపవాసం ఉంటావో, ఏం చేస్తావో అది నీవుకే ఎరుగును. కాబట్టి ప్రజల యొక్క మార్పు, నీ కుటుంబ సభ్యుల యొక్క మార్పును కళ్ళారా చూడాలి. దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో మనం గమనిస్తే అగస్టిన్ అనే యొక్క దైవజనుని, అతని యొక్క తల్లి ప్రతి దినం కూడా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ఆ కుమారుడు అగస్టిన్ అనే యొక్క కుమారుడు తల్లి మాట వినక చెడు వ్యసనాలు కలిగి చెడు అభిప్రాయాలతో తిరుగుతూ ఉండగా తల్లి అతడి కొరకు ఏడ్చి ప్రార్థన చేసేది. ఒకానొక దినాన్ని దేవుడు దర్శించి, అమ్మ నువ్వున్న జీవితంలోనే నీ కుమారుని కూడా నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ఎప్పుడైతే అతను దర్శించినాడో దేవుడు, ఆ తల్లి ధైర్యంగా ఉంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడం జరిగింది. ఒకానొక దినాన దేవుడు అగస్టిన్ గారిని దర్శించినాడు. తన పాప జీవితం నుండి, వ్యభిచార జీవితం నుండి, అలాగే భయంకరమైన తిరుగుబోతనం నుండి విడుదల పొంది దేవుని సేవకుడైనాడు. గనుక ప్రార్థన అన్నది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అది నిన్నే కాకుండా నీతో పాటు ఉన్న వారందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. గనుక ప్రార్థన అన్నది ఎంతో శ్రేష్టకరమైనది. చివరిగా ఒక్క లేఖన భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువుల వారు కూడా ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో ప్రార్థన చేసినట్లుగా వాక్య భాగాల్లో మనకు కనబడుతుందండి. కాబట్టి ఆ లేఖన భాగాన్ని ఒకటి నేను చదువుతున్నాను. బైబిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కనుక ప్రభువే అలా రోధించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి అల్ప మానవులమైన మనం ఎంత ప్రార్థనా పరులమై ఉండాలని. ఈ ప్రార్థన మన జీవితాలకు మేలు చేస్తుంది, ఇతరులకు మేలు చేస్తుంది. కనుక ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ముందు కొనసాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువారి ప్రశస్త పుణ్యనామములో మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు వందనాలు. అనేక మంది రాజులైన వారు, ప్రజలైన వారు నీ వైపు తిరగటానికి ఆ ప్రార్థన జీవితమే ప్రాముఖ్యమైనదని మీరు తెలియజేస్తూ వచ్చారు. దేవా, నన్ను మమ్మల్ని మీ కృపలాస్తాను సమర్పిస్తున్నాం. మీరు కోరుకున్నంతగా నాయన ప్రార్థన ప్రభావాన్ని, ఆ ఆ ప్రార్థన ఆత్మను, రోధించే ఆత్మను, కన్నీటి ఆత్మను నాయన నాలో మాలో రగిలింపు చెయ్య, కుమ్మరించయ్యా. దేవానికి వందనాలు. సహాయం చేయి. మేము అల్పులము నాయన, మేము బలహీనులమయ్యా. మీ కృప మెండుగా మాకు ప్రసాదించు. ఇంకా ఎక్కువగా నాయనా నీకు సమీపంగా ప్రార్థనలో నాయన ఇంకా నీకు సమీపంగా మేము రావడానికి సహాయం చేయి. దేవా మా ప్రతి పాప శాప బంధకాలను విడిపించిన దేవుడు తండ్రి నీకు వందన. లోక సంబంధమైన చిక్కులన్నిటి నుంచి విడిపించి నాయన మీకు ప్రియులంగా మమ్మల్ని మారుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయి. ఈ సమయంలో కన్నీటితో నాయన నా తండ్రి పాసనలో ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించు. నీ మేలు చేత నింపు. ప్రతి అవసరం తీర్చు తండ్రి. నీకు స్తోత్రం. మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క పరిచయం మీరు ఆఖరి కొనసాగింపచేయ. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మీ కృపా దీవించత మమ్మల్ని నింపమని నిన్నే గణపరుస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.